उत्तम कुमार रेड्डी की నాలుగవ అంతస్తులో కార్యాలయం, సీతకకు మొదటి అంతస్తు, కొండా సురేఖకు నాలుగవ అంతస్తు, మంత్రులకు సచివాలయంలో కార్యాలయాల కేటాయింపు. సో ఇక చూడండి, ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసర్లు డిప్యూటేషన్లు రద్దు, జీవో జారీ చేసిన సిఎస్ శాంతి కుమారి. సో అట్లనే ఈ కార్పొరేషన్లు మనం పిఎస్లు ఓఎస్ల గురించి మాట్లాడుకున్నాం, అట్లనే కార్పొరేషన్ చైర్మన్లు ఏదో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మా బాపు లేకపోతే మేము అందరం ఈ పదవులలో ఉండం, ఆయన ఇచ్చిన పదవులు మాకు వద్దని రాజీనామా చేసిరు సెంటిమెంట్కి పోయి, కానీ అది పచ్చ అబద్ధం. కేసీఆర్ని మోసం చేయనికి చెప్పిన అబద్ధం. వాళ్ళు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ప్రేమతో రాజీనామాలు చేయలే, ఎందుకంటే ఎన్నో ఒక్కొక్క కార్పొరేషన్కి మినిమం 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, ఆ 100 కోట్ల రూపాయల కార్పొరేషన్కి ఎంత ఖర్చు పెట్టిండ్రు వాళ్ళకే లెక్కల పత్రాలు తెలియాలి. సో ఈ 40 నుండి 50 మంది కార్పొరేషన్ల చైర్మన్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ చిట్టాలన్నీ కూడా బయటికి తీయండి, కావాలంటే మేము అందరం కూడా దాంట్లో హెల్ప్ చేస్తాం. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ మీ దృష్టికి తీసుకపోతే వాళ్ళందరి మీద కూడా కేసులు వేస్తాం, కేసులు వేసినాక కూడా మీరు పట్టించుకోకపోతే ఇక మీరు కూడా గంతే అన్నట్లు లెక్క.